हेलो फ्रेंड्स, वेलकम टू तश्विका तेलुगु चैनल। चूस्तुन्नारु कदा इक्कडिकोच्चाम मनमु चार्मिनार कैते वच्चेसामु। ई रोजैते नेनु असलु शॉक अय्यानु। फर्स्ट आफ् आल चार्मिनार चूडंगाने बिकॉज एंदुकंटे ट्राफिक रश एमी लेदु असलु, ओन्ली बिकॉज आफ् रंजान फेस्टिवल सीजन काबट्टी। మామూలుగా అయితే రంజాన్ ఫెస్టివల్ సీజన్లో ఇక్కడంతా ఫుల్ ఫేమస్గా చాలా రకరకాల జ్యువెలరీ ఏంటి అప్డేట్స్ ట్రెండింగ్ ఫుల్గా ఫాలో అవుతూ అన్నీ కొత్త డిజైన్స్ అయితే ముందుకు తీసుకొచ్చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, లైక్ 12 o'clock వచ్చాను నేను, అయినా కూడా ఇక్కడ రష్ అయితే లేదండి అస్సలు. సో అక్కడ చూస్తున్నారు కదా, కొన్ని షాప్స్ అయితే ఇంకా ఎవరు కూడా ఫుట్పాత్ మీద కూడా ఏది పెట్టలేదు. ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేద్దామంటే అసలు ఫస్ట్ టైము, ఓకే ఇంత తక్కువగా ఉన్నారేంటి జనాలు అని షాక్ అయ్యాను. మామూలుగా అయితే ఈ సీజన్లో నైట్ టైమ్స్లో అయితే చాలా బాగా పెడతారండి, నైట్ టైమ్స్లో. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, కొత్త మోడల్స్. ఈరోజు నేను అంటే లాస్ట్ మంత్ అలా నేను ఒకసారి విజిట్ చేశాను, అప్పుడున్న మోడల్స్ ఇప్పుడు లేవు, ఇప్పుడున్న మోడల్స్ ఇంకా రేపు ఉండవు. అలా కొత్త డిజైన్స్ అయితే వస్తూనే ఉంటాయి. రంజాన్ సీజన్లో అయితే మరీ స్పెషల్గా ఇక్కడ ప్రతి ఒక్కరు షాపింగ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా తక్కువ రేట్లో ఉంటాయని చెప్పి షాపింగ్ అయితే బాగా చేసేసుకుంటారు, బ్యాగ్స్ నింపేసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ. అలాగే చార్మినార్ కూడా ఈసారి చాలా ఇయర్స్ అయింది ఎక్కక వెళ్ళాలి అని అనుకున్నాను. సో చూడాలి ఇంకా నెక్స్ట్, అంటే ఈరోజైతే వెళ్తాను అని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్ కూడా డిఫరెంట్ వాలెట్ మోడల్స్లో అయితే వచ్చేసాయి. చైన్స్, బ్రాస్లెట్స్ 1 gram గోల్డ్లో. అలాగే డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఏదో బాగా అనిపించాయి, సరే చూద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. బట్ వెరీ రీజనబుల్ ప్రైసెస్లో అయితే వచ్చాయి. జస్ట్ నాకు 650 rupees అయితే మంచి లాంగ్ గౌన్ అయితే వచ్చింది. 250 rupees నుంచి అయితే స్టార్ట్ ఉంది, బార్గెనింగ్ ఉండదు, ఫిక్స్డ్ ప్రైస్. అలాగే క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారులేండి. మరీ క్వాలిటీ కూడా చీప్గా ఉంది అని చెప్పడానికి లేదు, బికాజ్ ఇక్కడ ఈ పింక్ కలర్ డ్రెస్ ఉంది కదా, ఇదైతే చాలా నచ్చింది. బట్ నా బీరువా మొత్తం పింక్ కలర్తో ఫుల్గా నిండిపోయింది, అలా అని పింక్ కలర్ వద్దు అని ఈసారి గ్రే కలర్ ట్రై చేశాను. సో కొంచెం ఆల్టరేషన్ ఉందండి, బట్ ఎక్సలెంట్గా ఉంది. అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, నార్మల్గా అంటే ఫుట్పాత్ మీద కూడా డ్రెస్సులు తీసుకుంటాం కదా, సో క్వాలిటీ బాగుండదేమో అనుకుంటాము. బట్ ఒక్కొక్కసారి అయితే బాగానే దొరుకుతాయండి, సమ్టైమ్స్ బాగో కానీ ఒక్కొక్కసారి అయితే లక్కీలీ మంచి క్వాలిటీ దొరుకుతుంది. అండ్ మనం ఎంచుకునే ప్లేస్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇక్కడైతే మొత్తం అంతా లేడీస్కి సంబంధించిన కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్ అవి ఉన్నాయి. అలాగే ఇక్కడైతే ఇంకా నెయిల్ పాలిష్ అంటే నాకు పిచ్చి, సో నెయిల్ పాలిషెస్, లిప్స్టిక్స్ ఇవన్నీ చూడంగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూశాను. ఎనీ ఐటమ్ 50 rupees అట. బట్ ప్రోడక్ట్ అయితే చూసుకున్నాను కదా, ఇంటికి వచ్చాక కూడా బాగుంది. అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అయితే అసలు ఒక్కొక్కటి ఎంత బాగున్నాయి అంటే అంత వర్క్ వచ్చి ఉన్నాయి. అలాగే ఫ్యాన్సీ క్లిప్స్ పిల్లలకి సంబంధించింది, షూ, బ్యాంగిల్స్, ఈ నెక్ సెట్స్ అయితే లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. దీంట్లో మంచి మంచి నెక్ సెట్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇవైతే 50 rupees మొత్తం 1 dozen బ్యాంగిల్స్ ఏమో ఉన్నాయి, 1 dozen పైనే ఉంటాయి. అలాగే చార్మినార్ దగ్గర మనకు ఎక్కువ శాతం ఫారినర్స్ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా కొన్ని సరిగ్గా ఓపెన్ అయితే అవ్వలేదు, బట్ అయినా కూడా బాగుందండి వీవ్, ప్రశాంతంగా అనిపించింది. ఎండ ఉంది బట్ చాలా తక్కువగా ఉంది, వేడి మాత్రం విపరీతంగా ఉంది. సో బెటర్ నాకు తెలిసి కాస్త 3 ఆ టైంకి వెళ్ళడం బెస్ట్ ఏమో, కాస్త సాయంత్రం పూట అయితే బాగుంటుంది, ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనిపించింది. అలాగే ఇంకా చార్మినార్ ఎక్కేద్దాం, ఇంకా చాలా ఇయర్స్ అయింది కదా, సో ఒకసారి అయితే విజిట్ చేద్దాం అనిపించింది. నేను మా సిస్టర్ వెళ్ళాము, సో అలా అని చెప్పేసి ఇక్కడైతే 25 rupees పర్ పర్సన్ అయితే ఉంది. పిల్లలకి 15 years పిల్లలకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు. ఇంకా ఫారినర్స్కి అయితే 300 rupees పర్ హెడ్, ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువే ఉంటుంది కదా. ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంది, ఎంట్రన్స్లో మనం టికెట్ చూపిస్తే వాళ్ళు లోపల పంపిస్తారు. సో పైనంతా వీవిలా ఉంది,
ఇక్కడ ఒక చిన్న ఫౌంటైన్ అయితే ఉంది. చాలామంది అయితే విజిట్ అయ్యారు ఆ టైంలో కూడా. చూస్తున్నారు కదా పైకి ఎక్కాలంటే, ఇంతకుముందు అయితే 2 ఫ్లోర్స్ ఉండింది, ఇప్పుడు 2 ఫ్లోర్స్ వరకు లేదు, ఓన్లీ 1st సింగిల్ ఫ్లోర్లోనే మనకు ఆపేశారు. ముందైతే ఉండింది, నేను ఎప్పుడైతే చిన్నప్పుడు ఒక అంటే చాలా చిన్నప్పుడు వెళ్ళాము, సో ఆ టైంలో అయితే మొత్తం 2 ఫ్లోర్స్ ఎక్కడానికి అయితే పాసిబిలిటీ ఉండింది. ఇప్పుడు లేదండి, ఇప్పుడైతే ఓన్లీ 1 సింగిల్ ఫ్లోర్ వరకే ఉంది. అమ్మాయి ఎన్ని మెట్లు ఎక్కాలో అన్నట్టుగా ఉంది. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు బెటర్ వెళ్లకుండా అవాయిడ్ చేయడం చాలా బెస్ట్. సో పైనుంచి చూస్తుంటే మాత్రం మస్తు ఉంది అసలు వ్యూ. అయితే కింద చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నారు అందరూ. ఇంకా ఈ 1st ఫ్లోర్కి ఇలా ఉంటే ఇంకా పైకి ఎక్కితే ఎలా ఉంటుంది. బట్ చాలా బాగుందండి లోపలంతా కూడా. అంటే చాలా రోజుల తర్వాత చూస్తున్నాను కదా, ఏదో కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇంతకుముందు చూశాను బట్ అయినా కూడా ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ కట్టడం చాలా నీట్గా అయితే ఉందండి. సో ఇక్కడ వచ్చేసి ఈ లైన్ వచ్చేసి చుడీబజార్ లైన్. బ్యాంగిల్స్కి ఫేమస్ అంటే ఈ చుడీబజారే. సో ఇక్కడైతే అంత బ్రైడల్ వేర్, నార్మల్గా పర్సన్స్ ప్రతి ఒక్కరు కూడా హోల్సేల్లో తీసుకునే వాళ్ళేంటి, రీటైల్లో తీసుకునే వాళ్ళేంటి, ప్రతి ఒక్కరు ఈ చుడీబజార్ అయితే వన్స్ ఒక్కసారన్నా మనం విజిట్ అవ్వాల్సిందే. అంత బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే, కలెక్షన్స్ అద్దరిపోతూ ఉంటాయి. అసలు లోపలికి వెళ్ళంగానే కూడా అంత లైటింగ్స్తో, అసలు అంత మెరుపులు తప్ప ఏం కనిపించవు, అంత బాగుంటుంది బ్యాంగిల్స్ బజార్ అయితే. సో ఇక్కడ అక్కడక్కడ 4 సైడ్స్ అనుకుంటాను, ఎంట్రీ ఎగ్జిట్ అయితే ఉంది, 1 సైడ్ ఎంట్రీ ఉంది, ఎగ్జిట్ అయితే ఒక సైడ్ నుంచే, బట్ ఇంకా రెస్ట్రిక్ట్ చేశారన్నమాట 2 సైడ్స్. సో అలా ఇంకా కిందికి అయితే దిగిపోదామని డిసైడ్ అయ్యాము. ఆల్రెడీ కాల్స్ వస్తూ ఉన్నాయి ఇంట్లో నుంచి. సో ఓకే అండి, మీ అందరికీ ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.